దేవుని నామమున అందరికి శుభములు. మూడవ సావాన్య బుధవారము పఠనము. పౌలు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రతి యూదియ యాజకుడను అనుదినమును అర్చన ఉనర్చుచు ఒకే రకమగు బలులన్నీ పదే పదే అర్పించుచుండును. కాని ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకును సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉనర్చు వరకు ఆయన అచట వేచి ఉండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రథమమున ఆయన ఇట్లు చెప్పెను, ఆ దినములు కడచిన తరువాత వారితో నేనొక నిబంధన చేసుకొందును, నా శాసనములను వారి హృదయములందు ఉంచుదును, వారి మనసులపై వ్రాయుదును. తరువాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇక ఎంత మాత్రము జ్ఞాపకముంచుకొనను అని పలికెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నీవు మెల్కీసేదుకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా నుందువు. నీవు మెల్కీసేదుకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు మరలా గలిలియ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యద్దుకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చివాని తినివేశెను. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కాని ఎండ వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేశెను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు వీలున్నవాడు వినునుగాక. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి. దేవుని రాజ్యము యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది, కాని ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండుటకు, ఎంతగా వినినను గ్రహింపకుండుటకు హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండుటకు ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లైనా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. కొందరు త్రోవ ప్రక్కపడిన విత్తనమును పోలినవారు.
దేవుని వాక్కు అను విత్తనము వారి యందు విత్తింపబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. కొందరు నేలపైబడిన విత్తనములను పోలినవారు. వారు దేవుని వాక్కును విని వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కాని వారిలో వేరులేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమే శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును వినుదురు కాని లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వారిని యందు ప్రవేశించి వాక్కును అణిచివేయును. కనుక వారు ఫలింపనీయరు. ఇంకా కొందరు మంచి నేలపైబడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని అంగీకరించి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలమును ఇత్తురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.